మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు సంబంధించిన జమునా హెచ్చరిస్ హైకోర్టును ఆశ్రయించింది. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ పిటిషన్ వేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా హెచ్చరిస్లోకి వెళ్లి విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. అచ్చంపేటలోని తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది జమునా హెచ్చరిస్. మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు సంబంధించిన జమునా హెచ్చరిస్ హైకోర్టును ఆశ్రయించింది. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ పిటిషన్ వేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా హెచ్చరిస్లోకి వెళ్లి విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. అచ్చంపేటలోని తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది జమునా హెచ్చరిస్. మాజీ మంత్రి ఈటెల రాజేందర్కు సంబంధించిన జమునా హెచ్చరిస్ హైకోర్టును ఆశ్రయించింది. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ పిటిషన్ వేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా హెచ్చరిస్లోకి వెళ్లి విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. అచ్చంపేటలోని తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది జమునా హెచ్చరిస్. ఇక హైకోర్టులో జమునా హెచ్చరిస్ పిటిషన్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, నిన్న జమునా హెచ్చరిస్ తరఫున నామినేషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. జమునా హెచ్చరిస్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అదర్స్ అని, అంతేకాకుండా ఈ నితిన్ రెడ్డి, ఈ జమునా ముగ్గురు పేర్ల పైన వీళ్ళు పిటిషనర్లుగా పేర్కొంటూ రెస్పాండెంట్స్ గా ఆరుగురిని చేర్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ సిక్స్ అదర్స్ రిప్రజెంటెడ్ బై చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, అట్లాగే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దారు, వీళ్ళందరినీ పార్టీలను చేస్తూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా లీగల్ గా తమ వద్ద ఉన్నటువంటి భూమిని అంటే సర్వే నిబంధనలను ఉల్లంఘించి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, తమకు సంబంధం లేకుండా, తమ అనుమతి లేకుండా తమ భూముల్లో ప్రవేశించి అక్రమంగా సర్వే చేసి మార్కింగ్ చేశారని, ఈ మార్కింగ్ చేయడం కాకుండా తమ భూముల్లో తమ పర్మిషన్ లేకుండా రావడాన్ని వీళ్ళు ప్రధానంగా తప్పుపట్టిన పరిస్థితి ఉంది. ఇందులో దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని బృందం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ తో పాటు మండల్ రెవెన్యూ ఆఫీసరు, డిస్ట్రిక్ట్ జనరల్ తర్వాత పోలీసు శాఖను కూడా ఇందులో పాటించేసిన పరిస్థితి. మొత్తం ఏడుగురిని పాటించేశారు. అందులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు తెలంగాణను చేసిన పరిస్థితి ఉంది, డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ చేసిన పరిస్థితి ఉంది, అలాగే మెదక్ జిల్లా ఎస్పీని కూడా రెస్పాండెంట్స్ గా చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళంతా కలిపి అంటే వీళ్ళందరికీ ప్రమేయం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. పోలీసు బందోబస్తు మధ్యలో ఇదంతా జరిగిందనేది వీళ్ళు పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే సర్వే చేయడానికి ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నా నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించలేదు అనేది చెప్పిన పరిస్థితి ఉంది. 7 ఎకరాలు 111A ఆఫ్ హకీంపేట్ విలేజ్ మాచాయిపేట్ మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ సర్వే చేసిన సందర్భంలో అక్కడ అసలు తమకు సంబంధం లేని అన్ఐడెంటిఫైడ్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో అసైన్ ల్యాండ్ గా పేర్కొంటూ కలెక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే ఒక రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు తప్పుల తడకగా ఉందనేది మాత్రం వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనిపైన తాము గతంలోనే ఈ దీన్ని రెగ్యులరైజ్ దీన్ని తహసీల్దార్కు తాము ఒక లేఖ పెట్టుకున్నామని, ఈ పౌల్ట్రీ భూముల కోసం తాము ఉపయోగించుకునేందుకు ఇది కావాలి అని
దీన్ని నాలా పర్మిషన్ ఇవ్వాల్సిన ఉంది కోరినప్పుడు తహసీల్దార్ అక్కడ తహసీల్దార్ నాలా పర్మిషన్ అవసరం లేదు, ఈ పౌల్ట్రీకి సంబంధించిన దానికి నాలా పర్మిషన్ అవసరం లేదనే విషయాన్ని చెప్పినట్టు కూడా వాళ్ళు ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆర్టికల్ 14, 19 and 21 వయలేషన్ జరుగుతుంది ఇందులో, కాబట్టి ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోవాలి, రెస్పాండెంట్స్ కి వెంటనే నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలను ఆపివేసే విధంగా చూడాలి అని దాంట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే స్ట్రక్చర్స్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తొలగించే అవకాశం ఉంది, కాబట్టి ఆ ల్యాండ్ లో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్స్ ని తొలగించకుండా చూసేందుకు రెస్పాండెంట్ నెంబర్ 5 నుంచి 7 వరకు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకు పిటిషన్ వాళ్ళకు నోటీసులు జారీ చేయాలని కూడా చెప్పిన పరిస్థితితో ఈ మొత్తం పిటిషన్ లో ఇంకా చాలా విషయాలు పొందుపరిచిన పరిస్థితి ఉంది. ఈ భూములకు సంబంధించి భూములు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎలా కొనుగోలు చేశారు అనే విషయాలను కూడా వాళ్ళు ఈ పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. సో ఈ రోజు దీనిపైన వాదనలు జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఒకవేళ వాదనలు జరిగితే మరి ఇటల రాజేంద్రకి ఎలాంటి వెసులుబాటు వస్తుంది ఏంటో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. పిటిషన్ అయితే అటు జమునా హ్యాచరీస్ తో పాటు జమునా హ్యాచరీస్ తర్వాత జమునా ఈ జమున నితిన్ రెడ్డి ముగ్గురు ఈ పిటిషన్ వేసినట్టు మాత్రం ఈ పిటిషన్ తో కనిపిస్తా ఉంది. దీనిపైన ప్రముఖ న్యాయవాది దేశాయ ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు, ప్రభుత్వం తరఫున ఏజీ కూడా వాదనలు వినిపిస్తారు. చూడాలి ఇప్పుడు ఇది విచారణకు వస్తుందో చూడాల్సిన పరిస్థితి ఉంది. మోనిషా రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బులెటిన్ లో చూస్తూనే ఉండండి టీవీ 5. యూరాసెల్ ఛోటా పవర్ ను పరిచయం చేస్తోంది, మీ రిమోట్ కోసం పర్ఫెక్ట్.